వంశీకృష్ణ కన్నా ఎక్కువ. చూడు, వాడే ఆ మదన్ మోహన్ అనేవాడు ఈయన చెప్పాడే, ఆ మదన్ మోహన్ అనేవాడు వంశీకృష్ణ మీద ఆరోపణలు చేసింటే ఇదే రకంగా రియాక్ట్ అవుతారా? నేను ఒక్కటే చెప్తా ఉన్నా, సైలెన్స్ ప్లీజ్, సైలెన్స్ ప్లీజ్, సైలెన్స్ ప్లీజ్. అక్కడ మన వాలంటీర్స్ ఎవరు ఉంటే ఆపండి మాట, ప్లీజ్ మాట్లాడుతుంది చెప్పండి. మాట్లాడాలంటే బయట పోయి మాట్లాడుకోండి. సార్ ఒక్క నిమిషం సార్, నేను ఒకటే చెప్తా ఉన్నా, శ్రీనివాస్ మీ వంశీకృష్ణకు కూడా చెప్పు, ఇదే మహిళ పైన, ఇదే మహిళ మీద ఏదైతే ఆరోపణలు చేశాడో మీ వాడు వంశీకృష్ణ గారు, అదే మహిళ కమ్మ సామాజిక వర్గానికి చెందిన మహిళ అయితే ఈ ఆరోపణలు చేస్తాడా నేను ప్రశ్నిస్తా ఉన్నా, చెప్పు. నేను చెప్పా రెండో విషయం, ఈ మదన్ మోహన్ అనేవాడు నన్ను ఎన్నిసార్లు కలిశాడు? ఈ మదన్ మోహన్ అనేటటువంటి వాడు నా దగ్గరకు వచ్చి 2 సార్లు స్కాలర్షిప్ దేనికోసమో 2 సార్లు వచ్చాడు. చాలామంది వస్తుంటారు, మీరు కూడా వచ్చారు, ప్లాట్ల కోసం వచ్చారు. నేను చేయగలిగింది చేశా, అదే రకంగా వాడికి చేశా. మదన్ మోహన్ అనేటటువంటి వాడు సాయిరెడ్డి మీదనే ఎందుకు కంప్లైంట్ చేశాడు అని అంటే, దానిలో ఆంతర్యం అర్థం చేసుకోలేనటువంటి అమాయకుడు అంట భయ్యా శ్రీనివాస్. నువ్వు మీ వంశీగాడిని అడుగు, వాడు చెప్తాడు బాగా దీనికి సమాధానం. నేను కాదు చెప్పాల్సింది, మదన్ మోహన్ అనేవాడు వంశీగాడిని అప్రోచ్ అయ్యాడా లేదా, ఎందుకు అప్రోచ్ అయ్యాడు, వాళ్ళిద్దరి మధ్యన ఉండేటటువంటి అండర్స్టాండింగ్ ఏంది అన్నటువంటిది మీ వంశీగాడిని అడుగు, చెప్తాడు. రైట్, నెక్స్ట్. ఆరోపణలు వచ్చిన తర్వాత ముందు ఫస్ట్ ఏం జరిగిందని నాకే తెలీదు, నాకు సంబంధం లేనటువంటి విషయం, నాకన్నా ముందు మీకే తెలిసింది ఏం జరిగిందని అనేది. ఆ తర్వాత అర్థం చేసుకొని ఆధారాలు సేకరించి దాని మీద రియాక్ట్ అయ్యేదానికి 3 రోజులు పట్టింది. 3 రోజులు కాకుండా 4 రోజులు పట్టచ్చు. ఎవరే తమరు ఏ ఛానల్ నుంచి కొంచెం పైకి లేచి మాట్లాడితే బాగుంటుంది. నీకు నీ పేరేంది? ఉదయ్. ఏం పరిచయం ఉంది? ఎన్నిసార్లు నువ్వే చెప్పరా బాబు, నువ్వు ఎన్నిసార్లు మన ఇద్దరం కలిసాం చెప్పు, నిజం చెప్పు. నువ్వు లేదు, ఆరోపణలు చేస్తే వస్తాయిరా బాబు. నువ్వు ఎన్ని గంటలు కలిసాం? నువ్వు నేను ఎన్నిసార్లు కలిసాం చెప్పరా బాబు. మనం కలవలేదు కదా, ఇప్పుడు కలిసాం కదా, ఇంక 2 సార్లు కలుస్తాం కదా, 4వ సారి ఆరోపణలు చేస్తాం మన ఇద్దరం గే అని చెప్పి ఎవడన్నా అంటే ఏం చేస్తారా బాబు? అడిగేదానికి నీకు బుద్ధి ఉండాలా, చెప్పేదానికి నాకు బుద్ధి ఉండాలా? కానీ నెక్స్ట్. వాడిని అడుగు, వంశీకృష్ణ గారిని అడుగు, చెప్తాడు నిజానిజాలు ఏందననేది. వంశీకృష్ణ గారిని అడుగు, నేను వాడిని పార్లమెంటుకి ఈడుస్తా, ప్రివిలేజ్ కమిటీకి ఈడుస్తా, వాడి మీద కేసులు పెడతా. ప్రతి క్షణం సాయిరెడ్డి అననే వాడిని నేను ఎందుకు కలిపెట్టానని జీవితంలో వాడు పశ్చాత్తాప పడేటట్టు చేస్తాను అని నేను మీ అందరి ముందు చెప్తా ఉన్నా. వంశీ అననే వాడెవడో నాకు తెలియదు. నేను ఇంతవరకు వాడిని కలవలేదు, వాడిని కలవాలనే ఉద్దేశం నాకు లేదు. నా మీద ఆరోపణలు చేశాడు, నేను వాడిని డెఫినెట్గా చట్ట ప్రకారం, నేను చట్టానికి అతీతంగా నేనేం చేయను, వాడిని డెఫినెట్గా చట్ట ప్రకారం వాడి మీద చర్యలు తీసుకోబడతాయి. వాడు ఎట్లా చేస్తాడే ఈ వంశీ గడ్ ఒరే ఉదయ్, నిన్ను నేను గే అంటాను, నువ్వేమంటావురా చెప్పు. నేను ఆరోపణ చేశాను ఈ మీద. అవునరా, నీకే పుట్టాడని ఏంది నమ్మకం? అది తీసుకురా, పోయి తీసుకురాపోరా, నీ సర్టిఫికేట్ తీసుకురాపో. నెక్స్ట్. ఎవడైనా
ఎవరైనా మా పార్టీకి చెందిన వాళ్ళైనా, తెలుగుదేశంకి చెందిన వాళ్ళైనా, జనసేనకు చెందిన వాళ్ళైనా, జర్నలిస్టులైనా, ఎవరైనా నా ప్రతిష్టకి దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తే వదిలే ప్రసక్తే లేదు అని నేను మీకు సభాముఖంగా చెప్తా ఉన్నా. అది నీకే తెలియాలరా బాబు, ఎవరు నీ పేరేం చెప్పు.